ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి తెర మీదకు వస్తున్న వివాదాలు అంశాలు అన్నీ ఇన్ని కావు అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది పూర్తిగా ఒక స్పష్టత రాలేని పరిస్థితి అంటే ఒక పక్క ఎన్నికల కమిషన్ ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలి అనే ఆలోచన చేస్తుంటే దానికి వ్యతిరేకంగా ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదు అని చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం అయితే తాజాగా దీని మీద కోర్టు మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక షాక్ ఇచ్చిందనే చెప్పాలి ఎందుకు అంటే ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్టే ఇవ్వాలి అని కోరుతూ దాఖలైన పిటిషన్ ఏదైతే ఉందో ప్రభుత్వం తరపు నుంచి హైకోర్టులో ఆ పిటిషన్ మీద హైకోర్టు తేల్చి చెప్పేసింది ఎన్నికల మీద స్టే ఇవ్వలేము ఎన్నికలు నిర్వహించద్దు అంటూ ఎన్నికల కమిషన్కి స్టే ఇవ్వలేము అని చెప్పి హైకోర్టు తాజాగా తేల్చి చెప్పేసింది దీంతో మరొకసారి ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక షాక్ తగిలినట్టే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఫిబ్రవరిలో జరగాల్సిన ఎన్నికల మీద స్థానిక ఎన్నికల మీద స్టే ఇవ్వాలని ప్రభుత్వం ఎప్పుడైతే హైకోర్టును కోరిందో అందుకు హైకోర్టు నిరాకరించింది ఎన్నికల ప్రక్రియ నిలిపివేయాలి అని చెప్పి ఎస్సీసీని ఆదేశించలేము అని చెప్పి హైకోర్టు స్పష్టం చేసింది దీని మీద ఇమీడియట్గా కౌంటర్ దాఖలు చేయాలి అంటూ ఎలక్షన్ కమిషనర్కు హైకోర్టు సూచించింది అంటే గత కొన్ని రోజుల క్రితం ఎలక్షన్ కమిషనర్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా గత కొద్ది రోజులుగా జరుగుతోంది రాష్ట్రంలో వ్యవహారం అందరికీ తెలిసిన విషయమే లాస్ట్ ఇయర్ మార్చిలో జరగాల్సిన గత సారీ మొన్న మార్చిలో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో అవి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరిలో నిర్వహించాలి అనే ఆలోచనలో ఎన్నికల కమిషన్ ముందుకు వెళ్తోంది అయితే ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం కరెక్ట్ కాదు నిర్వహించలేము అంటూ ప్రభుత్వం చెబుతోంది మొత్తానికి ఏపీలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ హైకోర్టు వరకు వెళ్ళింది తాజాగా కోర్టు ఎన్నికల కమిషన్ కే అనుకూలంగా ఎప్పుడైతే తీర్పు చెప్పిందో నిజంగా అది ఊహించని షాక్ తగిలింది రాష్ట్ర ప్రభుత్వానికి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి